వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఇప్పటికే 15 మందితో సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. అయితే టీమిండియాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిలక్ వర్మ, చాహల్, అశ్విన్ వంటి ప్లేయర్లను ఎంపిక చేయకపోవటంపై దుమారం రేగుతోంది. ధవన్ను దూరం పెట్టడానికి కూడా కొందరు తప్పుబడుతున్నారు. ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. వరల్డ్ కప్లో బరిలో దిగేది అత్యుత్తమ జట్టే అన్నాడు. సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్టుపై పూర్తి విశ్వాసం ఉందన్నాడు. బలమైన టీంను తయారు చేసుకునేందుకు ప్రణాళిక ప్రకారం నడుచుకున్నామన్నాడు. 15 మందితో జట్టును ప్రకటించడం అంటే మాటలు కాదన్నాడు. అన్ని కోణాల్లో ఆలోచించే సరైన 15 మందిని ఎంపిక చేశామన్నాడు. అయితే మ్యాచ్ల వారీగా వ్యూహాలను అమలు చేస్తామన్నాడు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామన్నాడు. పరిస్థితులను ప్రామాణికంగా తీసుకుని తుది జట్టును ఎంపిక చేస్తామన్నాడు. ప్రస్తుతం తుది జట్టుపై తానేమీ చెప్పలేనన్నాడు. ప్రత్యర్థులు విసిరే ఛాలెంజ్ ప్రకారమే ప్లాన్ అమలు చేస్తామన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్ ను భిన్నమైన కోణంలో చూడాలన్నాడు. అవసరమైనప్పుడు నిదానంగా ఆడాలన్నాడు. పరిస్థితులను బట్టి దూకుడు పెంచాల్సిన అవసరం ఉంటుందన్నాడు. వరల్డ్ కప్ లో 9 లీగ్ మ్యాచ్లకు తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటామన్నాడు. గత వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మాదిరిగానే పక్కాగా బరిలో దిగుతామన్నాడు. బ్యాటింగ్ లో టీమిండియా బలంగా ఉందన్నాడు. బలమైన బౌలింగ్ తోనే బరిలో దిగబోతున్నామన్నాడు. స్పిన్, పేస్ బౌలింగ్ కూడా సూపర్ అని చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ కోసం 15 మందినే ఎంపిక చేయాల్సి ఉంటుందన్నాడు. జట్టు ఎంపికలో సర్ప్రైజ్ ఏమీ లేదన్నాడు. టాలెంటెడ్ ప్లేయర్లకు కొదవ లేకున్నా జట్టులోకి తీసుకునేది 15 మందినే అని గుర్తు చేశాడు. ఇక మేజర్ టోర్నీల్లో టీమిండియా విఫలమవుతోందన్న విమర్శపై రోహిత్ ఫైర్ అయ్యాడు. ఇలాంటి విషయాలపై స్పందించడం కూడా కరెక్ట్ కాదన్నాడు. ప్రస్తుతం తమ దృష్టంతా ఆట మీదే ఉందన్నాడు. జట్టులో ప్లేయర్లందరూ ప్రతిభ ఉన్నవాళ్లే అన్నాడు. విమర్శల గురించి పట్టించుకోబోమన్నాడు. మొత్తానికి వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై అనుమానాలు అక్కర్లేదన్నాడు హిట్ మ్యాన్. టీంపై తనకు గట్టిగా నమ్మకం ఉందంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. దీంతో వరల్డ్ కప్ లో టీమిండియా ఎలా పర్ఫామ్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.